अरे अना चेंज पाकेट तीसुकोलेना चेंज पाकेट वच्चेसी 1920 रूपीस अयिते पड़िंदि मनकि बजाज दी ఇక్కడ బయట తీసుకుందామంటే కొంచెం క్వాలిటీ కరెక్ట్ ఉండదేమో అనేసి బయట తీసుకోలేదు. ఇక హైదరాబాద్లో షోరూమ్లో మా ఫ్రెండ్ వెళ్తుందంటే షోరూమ్లోనే తెప్పించేసిన ఒకటేసారి 1920 రూపీస్ అయితే పడింది మన అక్కడ ఎల్బీ నగర్లో. అసలు లాక్డౌన్ నుంచి ఇదంతా స్టాక్ కోవిడ్ నుంచి అసలు స్టాకే లేదు అసలు ఇక్కడ. చైన్ సౌండ్ ఘోరంగా కొడుతుందబ్బా. ఇట్లా చూస్తున్నారు ఎట్లనో చూస్తున్నారు ఈ చైన్ సౌండ్కి. నువ్వు మళ్ళీ అడ్డం వచ్చినవారా నాయనా, సేమ్ సౌండ్ వస్తుంది రా తమ్ముడు, అడ్డం రాకు. క్లచ్ కూడా చేపియాలి, అట్లే బి బ్రేక్ ఇవన్నీ చేపించేసేయాలి ఒకటేసారి. మళ్ళీ నాకు ప్రాబ్లం కాకుండా వచ్చే నెల రోజులు ఇక్కడ ఉన్నాను. నెల రోజులే అనుకుంటా. ఏం దారం వస్తలేదు. ఇన్ని రోజులు బండి స్టార్ట్ చేయకుండా ఒకటే దగ్గర పెట్టినా కదా, ఏమేమో అవుతుంది బండికి అయితే. అట్లే మన బైక్ 20,000 కిలోమీటర్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గర ఉంది. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే 20,000 అవుతుంది. మేబీ సర్వీసింగ్ తర్వాత చేస్తే చేయొచ్చు 20,000 ఓనర్షిప్ వీడియో అని అనుకుంటున్నాను. అంటే నాకు ఏం ఫాల్ట్ అనిపించింది, ఏం ఫాల్ట్ లేదు, ఏంది మంచిగా ఉందా లేదా అనేసి 20,000 ఓనర్షిప్లో చేద్దామని అనుకున్నా. అసలు 10,000కే చేద్దాం అనుకున్నా ఫస్ట్, 10,000 20, 25, 35 అట్లా. కానీ అప్పుడు చేయలేకపోయినా, ఇప్పుడు చేస్తాను. చాలా రిపేర్స్ అయితే ఉన్నాయి. మేబీ నాకు తెలిసి 4,000 నుంచి 5,000 కావచ్చు అనుకుంటున్నా. చూడాలి ఇక ఎంతైనా, ఇంకేం చేస్తాం, పెట్టుకోవాల్సిందే, ఏం చేయలేంగా. ఒక్కసారి బండి చేపిస్తే అసలు ఈ స్థితిలో బండిని చూస్తాను అసలే అనుకోలేను. నేను తీసుకున్నప్పటి నుంచి అవుతుంటాయి అన్నీ. ఈ లాక్డౌన్ వచ్చి, కరోనా వైరస్ వచ్చి మొత్తం అంతా గలీజ్ లేవటి పడేసింది. ఉన్నాడో లేడో ఈయన, ఉండింటాడు కానీ. నేను షోరూంలోనే ఉన్నానా, బయటికి వచ్చినావా? ఈడ మొత్తం ఎన్ని గణం బండ్లు ఉన్నాయి? సరే రాపియానా. తీసుకుంటాను కానీ పోసినా, ఆయిల్ ఆయిల్ పోసినావా? పోసేసినావా? $20.50 లైటింగ్ ఏదైనా ఒకటే లైట్ ఉంది. బండి సర్వీసింగ్ అయితే ఇచ్చేసిన, ఇక నెక్స్ట్ ఈవినింగ్ రమ్మన్నాడు. మేము ఆయన కూర్చుంటాడు, ఈవినింగ్ కూర్చొని ఒక 2-3 అవర్స్ కూర్చొని మంచిగా ప్రశాంతంగా చేస్తాడు, అప్పుడే చేపిస్తాను. ఇక ఈవినింగ్ వచ్చేటప్పుడు కలుస్తాం మళ్ళీ. రైట్, డన్. బండికి ఏమేమి చేసినా, బండికి ఏమేమి చేసినా చెప్పండి. సర్వీసింగ్, చేంజ్ పాకెట్, ఇంకా ఇంజన్ ఆయిల్ అని చెప్పి ఇది ఇంకోటి. ఇగో ఇది ఉందా, ఇగో ఈ మోనో షాప్ ఉందా, ఇది కొంచెం ఫిల్ అయినట్టు ఉంది నాకు, చెక్ చేసావా? అట్లే ఇంకోటి బ్రేక్లు కూడా చూడాలి ఒకసారి. కాదు ఇప్పుడు షాక్ అబ్జర్లా, నేను స్పీడ్ బ్రేకర్ దగ్గర పోయినప్పుడు ఒక్కోసారి టప్ టప్ అని వస్తుంది. అంటే లోపల ఏమన్నా పగిలిందా, ఏమన్నా వచ్చిందా సౌండ్ అని అన్నా. మనం అప్పుడు వేపించిన మేము కదా ఒకసారి వేపించింటామన్నా. నాకు ఎందుకో టక్ టక్ అని, అంటే ప్రతిసారి వస్తలేదు, కొన్ని కొన్నిసార్లు వస్తుంది అందుకొరకే అని. ఏదా మెల్లానే అవుతుందా, మెల్లానే అవుతా పర్ఫార్మెన్స్ చూద్దామని. కరెక్ట్, ఓకే ఓకే, 19,900 కిలోమీటర్స్ అయ్యింది. సరే సరే అన్న, మెల్లగానే పోతా. వస్తావు మిర్రర్ చలో నీట్ అయ్యింది మొత్తం. కొంచెం క్లచ్ అన్న పట్టుకో, అన్న పట్టుకో.
అవును ఇది ఇది కావాలి మనకు అసలైంది ఓకే డన్ ఇప్పుడు కొంచెం మీరు ఆల్రెడీ చెక్ చేసినట్టున్నారు కదా షాక్ అబ్జర్వర్లు నాకైతే ఇప్పుడు ఏమనిపిస్తలేదు ఇంతకుముందు కొంచెము టక్ అన్న సౌండ్ వస్తుండే ఒక్క రోవాలంటే ఇప్పుడు నేను పంపించరా ఏంది లోపలికి చలో ఈయన ఆపుదాము లోపలికి వాళ్ళు ఈయన పెడతా కొంచెం మాట్లాడు ఈయన పెడదామా నేను ఈయన పెట్టానా చలో డన్ చలో బిల్ అయితే వచ్చింది మనకి బిల్ వచ్చేసి 1600 బిల్ అయితే అయింది మనకు చేంజ్ పాకెట్ వచ్చే సపరేట్ వచ్చింది 1900కి బిల్ పర్ఫెక్ట్ చేస్తాడు కాబట్టే కదరా ఇన్ని రోజులు ఆగినా కూడా చేపించుకునేది చలో అన్న రైట్ అన్న సామాన రైట్ పోదనా ఓకే చలో అరే అసలు ఇంత తక్కువ బిల్ అవుతుందని అనుకోలే నేను అమ్మో మస్తు అయింది ఏకదమైంది బండి ఏకదమైంది బండి కాదు ఎవర్రా వాడు అట్లా పెట్టింది అట్లా పెడితే గౌతమ్ గారు ఏం చేస్తాడు తెలుసా తాకుటా గుడ్లుగా గుద్దుతాడు దాన్ని బండిని చలోపా ఇట్లా చేయాలి బండి అంటే సర్వీస్ ఇట్లా చేస్తే చేపించుకోబుద్ది అయితే సర్వీసింగ్ జబ్బర్దా చేసింది అసలు ఇన్ని రోజులు మొత్తం ఒక దిక్కు అయితే ఇప్పుడు ఒక దిక్కు అయితే 100% అమ్మ వచ్చేటప్పుడు అసలు ఎట్లుండే బండి ఇప్పుడు ఎట్లా అయింది కొత్త బండి తీసుకున్నట్టు ఆయన చక్కు చక్క అంటుంది బండి ఇక లేస్ట్ రాక్ ఆన్ ది నేషనల్ హైవే 44 బండి మాత్రం ఏకదమ్ చేసింది అసలు ఇంత నీట్ చేసిందంటే చెప్పద్దు ఇక మాటలలో అంత నీట్ చేసిండు నేను తెచ్చినప్పుడు ఈ బండి ఎట్లుండే హాలత్ అమ్మా బాబోయ్ అసలు ఇంకోసారి ఇట్లాంటి బండి నడుపుతానా అనుకున్నాను నేను జబ్బర్దా చేసిండు అసలు బండి ఈరోజు గట్టి కొట్టాల్సిందేగా ఇన్ని రోజులు లాక్డౌన్ కాబట్టి బండి తీయాలి ఈరోజు మాత్రం ఇంకా ఇప్పటి నుంచి రాక్ 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 ఓ అంటే అంటే హైవే ఎక్కాలి ఇక చూడాలి నా డిసిషన్స్ ఎట్లుంటాయో తెలియదు మ్యాక్స్ అయితే ఇక నేను ఏవి ఆగను వెళ్ళేదే ఉంటా రప్ప 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 ఇక్కడికి పోవాలనిపిస్తుంటే అక్కడికి వెళ్ళేదే ఫస్ట్ మిర్రర్స్ ఒకటి కరెక్ట్ లేవు మిర్రర్స్ సెట్ చేయాలి చలో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా ఒకవేళ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లే మామ్నార్లు ఎవరన్నా ఉంటే ఆర్ఎస్ ఎన్ఎస్ కేటీఎం కూడా ఆయన ఇప్పుడు చూపించిన అన్న సాంబన్న ఇన్ కేస్ ఒకవేళ కాంటాక్ట్ అయినది డిస్క్రిప్షన్లో వదులుతా చెక్అవుట్ చేయండి మస్తు బండి అయితే మొత్తం జబర్దస్త్ చేస్తాడు ఒక్కసారి చేపిస్తే మీకే అర్థమైపోతుంది ఆయన పర్ఫార్మెన్స్ ఏంది అనేసి